స్థానిక ప్రాంత వాసులమే, ఇక్కడ వాళ్ళమే, నంద్యాల వాళ్ళమే. ఇది 2001లో ఇక్కడ హట్కో నుంచి లోని పిచ్చి పెద్ద చెరువును తీసుకోవడం జరిగింది. పెద్ద చెరువు ఎప్పుడు తీసుకున్నామంటే దాదాపుగా కే కృష్ణమూర్తి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు, ఇక్కడ ఆయన ఎవరో ఉన్నారని పేరు మర్చిపోలేదు, ఈయన పిలిపించి ఈ ప్రపోజల్ పంపించమని చెప్పాను. ఇప్పుడు కే కృష్ణమూర్తి గారు ఈ సమస్య కోసం నీళ్ళు కావాలన్న మనం నిల్వ చేసుకోవడానికి, అప్పుడు మన తెలుగు గంగ లేదు, ఇంకా తెలుగు గంగ శాంక్షన్ అయిందే కానీ వర్క్స్ కూడా జరగలేదు, ముందు పెట్టలే. అప్పుడు కే కృష్ణమూర్తి గారు ఇమీడియట్గా సమస్య ట్యాంక్ మన చిన్న చెరువు తర్వాత ఇంకో ట్యాంక్ ఉండాలని చెప్పి, ఇది 300 ఎకరాలు ఉంటే 150 ఎకరాలు ఆయన కేసీ కిరణ్ ఈ గారు ప్రపోజల్ పంపిస్తే తీసుకోవడం జరిగింది. దాన్ని మళ్ళా నేను మంత్రి అయిన తర్వాత 2001లో ఈ హట్కో స్కీమ్ ద్వారా దీన్ని టేకప్ చేయడం జరిగింది. ఈ వర్క్ కూడా మొదలుపెట్టాము. అప్పుడు దాదాపు 14 కోట్లు నాకు ఐడియా లేదు, దీన్ని చేశాం. ఈరోజు ఇది ఎందుకు అవసరాలు, నీటి అవసరాలకు తీర్చే ఈ అవకాశం కలిగింది. ఇదే కాకుండా ప్రభుత్వం గుర్తించి చేసిన అమృత్ స్కీమ్ అని చెప్పి దాదాపుగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు దీన్ని శాంక్షన్ చేశారు, భారతదేశం అంతా విస్తరించేయాలని చెప్పి. మధ్యలో మళ్ళీ కొంచెం వేరే గవర్నమెంట్ ఇచ్చారు, కొంత నత్తనాడకం నడిచింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ స్పీడప్ చేసి ఇప్పుడు ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది. అది కూడా కంప్లీట్ అయిపోతే గ్రావిటీ వాటర్ తీసుకోవడం జరుగుతుంది డైరెక్ట్గా పంపింగ్తో. ఇంకా మధ్యలో ఓపెన్ కెనాల ద్వారా పోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది, వల్ల రైతులు కూడా నీళ్ళు పోతే ఏ రైతులు కూడా ఎవరు కూడా సహించారు కాబట్టి. ముందు నీటి అవసరాలు, తాగునీటి అవసరాలు తీర్చాలి ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మేము అనుకున్నామంటే అది ఉంటే అమృత్ స్కీమ్ వచ్చే వచ్చింది సమస్య వస్తే దీనికి అనుకుని మళ్ళీ 150 ఎకరాలు ఉంది పెద్ద చెరువు. ఇది పెద్ద చెరువు ఉంటాం మనం నంద్యాల వస్తాము, దీన్ని అనుకుని ఇంకా 150 ఎకరాలు ఉంది. దాన్ని కూడా తీసుకోండి, మనం ముందు చెప్పే ఎన్నికల్లో కూడా చెప్పాము అది అవసరం ఉంది, లేకపోతే అనేక రాదు అయిపోతుంది. మళ్ళీ దుర్మార్గులు కూడా ఉన్నారు, ల్యాండ్ గ్రాబ్ వస్తున్నారు, మళ్ళీ వచ్చి గ్రాప్ తీసుకొని మళ్ళీ ఇండ్లు వేయడం, కొట్టాలు వేయడం జరుగుతాయి. మనకు భగవంతుడు నీళ్ళు ఇస్తున్నాడు, గాలి ఇస్తున్నాడు ఉచితంగా. ఏమో మనం వెంటిలేటర్ మీద ఉంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసు మీకు, దేవుడు చెప్తున్నాడు మనకు ఉచితంగా ఇస్తున్నారు నేను సప్లై అన్నీ కూడా అని. ఆ రకంగా మనకు నీళ్ళకు అవసరాలు ఉన్నాయి, నూరు పెరిగిపోతుంది, జిల్లా ఇది కేంద్రం కూడా ఇది కాబట్టి. సమర్స్య శాఖ మిగతాది కూడా మిగిలింది కూడా సమర్స్య శాఖ కోసం ప్రపోజ్ చేయమని చెప్పాము. ఆ రోజు కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన ప్రపోజ్ చేశాడు ఉదయ్ కుమార్ గారు, అది వర్క్ కూడా ఆయన చేశారు. మరి ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఉన్నారు, మళ్ళీ మీరు స్పీడప్ చేయాలి, దీన్ని స్పీడప్ చేసి చేస్తే మాకు ప్రభుత్వం పంపితే దీన్ని నంద్యాల ప్రజలకు నీళ్ళు అందజేయాలి, దహాది తీర్చాలా. ఈ ఎండాకాలం కొన్ని ప్రాంతాల నీళ్ళు కూడా చేరడం లే, ఎందుకంటే వాటర్ మనం 100% ఇస్తే 30-70% ప్రజలు చేయది, వేస్టేజ్ పోతుంది, వైబ్రేషన్ వెళ్ళిపోతాయి, నీళ్ళు కూడా ఆవిరి అయిపోతాయి, వాళ్ళు వేస్ట్ అయిపోతాయి. చిన్న చిన్న కాలంలో ప్రజలు అవే యూజ్ ఎక్కువగా యూజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు బోర్లు ఉండవు కాబట్టి, బోర్ నీళ్ళు యూటిలైజ్ చేయదు కాబట్టి. వాళ్ళు సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ఆ సర్వీ ఉండేవో ఆ ఉపయోగాలని ఈ నీటితో చేస్తారు కాబట్టి వేస్టేజ్ వాటర్ 30-32% వస్తుంది జనరల్గా ఎక్కడైనా సరే అనుకోవడం కాబట్టి. దీన్ని మనం ఇది లేకపోతే మన నిందలకు చాలా ఇబ్బంది అవుతుందని కాబట్టి ఈరోజు మన అధికారులు తీసుకొచ్చి దీన్ని చూసాం. మీ అందరి సహకారం కావాలి, ఆ రోజు కూడా ఇది చేద్దాం అనుకున్నాము. అప్పుడు కూడా కొంతమంది దుష్టశక్తులు దీంట్లో ఈ సమస్య ఏర్పాటు చేసినప్పుడు పక్కన పెట్టాయి, ఎందుకు వచ్చింది మళ్ళీ ఇది మళ్ళీ ఈ రౌడీ ఎలిమెంట్స్ వచ్చి దీన్ని మళ్ళీ చేయకూడతా అని చెప్తే మళ్ళీ కొంతమంది అప్పుడు సీనియర్ పత్రికా విలేకరులు ఉన్నారు, అందరూ కలిసి మళ్ళీ ఇటుకు వచ్చాం అన్న ఇది చేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ సలహా ఇచ్చారు నాకు. అప్పటికప్పుడు మళ్ళీ పిలిపించి ఈడే ల్యాండ్ చూపించి అప్పుడు మన ఎవరు ఉన్నారు మరి నాకు అడే ఐడియా లేదు, ఎస్సీ గారు సిఈ గారు అందరూ వచ్చి శ్రీనాథ్ రెడ్డి ఈగా ఉన్నాడు, అందరూ మరి ప్రజలకు ఏదో ఉపయోగపడే పనులు చేయండి, చేద్దాం అందరం కలిసి. ఇంకా చేయాల్సిన కార్యక్రమం ఉన్నాయి కాబట్టి మరి ఈరోజు చాలా సంతోషం, మళ్ళీ అధికారులు కూడా పాల్గొన్నారు. దీన్ని త్వరితగతిన ఇంపార్టెన్స్గా తీసుకొని ప్రజా అవసరాల కోసం, ఎందుకంటే ఈసారి ఎటువంటి ఎండలు ఉన్నాయో మీకు తెలుసు, ఆ ఎండల్లో మనం ఎన్నికలు కూడా తిరిగి అల్లాడిపోయినాం. నీళ్ళు చాలా నీటి ఎద్దడి ఉన్నాయని అయినా సమర్థవంతంగా నీళ్ళు ఇచ్చారు, సంతోషం. ఎక్కడ కూడా ఎన్నికలు తిరిగితే కంప్లైంట్ రాలే, మామూలుగా ముందు ఎన్నికల ముందు వచ్చింది కానీ తర్వాత ఎన్నికలప్పుడు ఎక్కడ పోయినా కంప్లైంట్ రాలేదు. మళ్ళీ రాకుండా మనం నీళ్లు సమృద్ధిగా అందజేయడానికి మనం అందరం కృషి చేస్తామని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.